మంచు కురిసే వేళలో మంచు కొండలోన చంద్రమా మంచు తాకిన ఈవనం. నమస్తే ఫ్రెండ్స్, ఏంటి ఇవాళ నేను పాటలతో మొదలు పెట్టానా అని ఆశ్చర్యపోతున్నారా? ఏం చేద్దామండి, భానుడి ప్రతాపం అలా ఉంది మరి. నిజంగా మంచు కురవకపోయినా కూడా కాస్త ఏదో అలా ఊహించుకుని సరదాగా పాట పాడుకుంటే కాస్తైనా మనసు సేద తీరుతుందని ఇలా మొదలుపెట్టా. అమెరికాలో ఉంటున్న మన సబ్స్క్రైబర్స్తో ఈ మధ్య మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ వింటర్ సీజన్లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళో ఆ మధురానుభూతుల్ని నాతో పంచుకున్నారు. వాళ్ళ పర్మిషన్తో ఆ మెమొరీస్ని కూడా మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చాను. ఈ మండుటెండలో ఈ మంచు అనుభూతులు మీకోసం. తన్మయత్వంగా మంచు అందాల్ని తన మనసులో వెచ్చగా వదిలపరుచుకుంటున్న సునీత గారు. ఓ నిహారమా, నేనున్నాను నీకు పోటీ అంటున్న ఈ భామ శర్వాణి. ఈ చెట్లు, కార్లు, రోడ్లు, మొత్తం వాతావరణం అంతా, భూమి అంతా తెల్లటి మంచు దుప్పటి కప్పుకొని ఎంత బాగున్నాయో కదా. స్వాతి తన ముద్దుల కొడుకు ఆరుణ్ తన్విక్తో ఎంతో సంబరంగా గడిపేస్తోంది కదా. పిల్లలేంటి, పెద్దలం కూడా ఆటల్లో ముని తేలుతాం ఇంత మంచును ఒకేసారి చూస్తే కదా. వీళ్ళు చూడండి, తలకిందులుగా పడిపోయిన ఐస్ మ్యాన్ని తయారు చేసి ఎలా అలంకరించారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఒకరి మీద ఒకరు మంచుని చల్లుకుంటూ ఎంత ఉల్లాసంగా గడుపుతున్నారో. ఈ పిల్లలంతా చూడండి, ఎంత ఉత్సాహంగా ఐస్ మ్యాన్ని తయారు చేస్తున్నారు. మీరు కూడా నేర్చుకుంటారా? చూసి నేర్చేసుకోండి, ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా మీ మనసుల్లో మంచు శిల్పాల్ని రూపొందించేయండి. కాస్తైనా ఈ ఎండ నుంచి, ఎండ బాధ నుంచి సేద తీరొచ్చు. బడబాగ్ని లాంటి ఈ సీజన్లో చల్లటి ఈ వీడియో మీకు ఊరట కలిగించిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీ లైక్స్, కమెంట్స్, షేర్సే నా వీడియోకి బలం.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్యాంగిల్ హ్యాండ్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.